అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సాఫ్సిరా ముచ్చట సర్కార్ను ఒగుడితే మంచోళ్ళు అనాలి వాళ్ళు మా వాళ్ళే అని సంకనెక్కించుకోవాలి లేదు సర్కార్ను నిలదీస్తే మాత్రం సంఘ విద్రోహ శక్తులు అనాలి పేడ ఆర్టిస్టులు అని బదనాం చేయాలి నిరసన చేసేటోళ్ళకి ఏడ పని పాట లేదు టైం పాస్ కు రోడ్ల మీదకి వచ్చిండ్రని ప్రాపకండ చేయాలి ఈ ఇదే నడిపిస్తుంది అధికార పార్టీ ఇప్పుడు నిరుద్యోగుల గొంతుకై ఉద్యమిస్తున్న ఆడబిడ్డపై అవాకులు చెవాకులు వెళ్తుర్రు కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఎప్పటి సందో నిరుద్యోగుల సమస్యల మీద ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్న గ్రూప్ టూ అభ్యర్థి సింధును కార్ పార్టీ పార్టీ అని ముద్రేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు నేను పేడ్ ఆర్టిస్ట్ జవాబు చెప్పాలి అనుకుంటా వీడియో పెట్టి కాంగ్రెస్ సింధు ఓట్లకు ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పేడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా తిరుమార్మల్లన శంకినని మాట్లాడుతుండు నేను ఇదే టిఎస్పీఎస్ఈ సమస్యల మీద పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వచ్చి మాట్లాడినా ఆ రోజు నేను శంకిని కనవల్లేదా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మద్దతు కొట్లాడినా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను కొన్నరా అప్పుడు నన్ను ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ లేదు నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనేటోళ్ళు నేను ఏ పార్టీ కండువా అయినా కప్పుకున్నట్లు ఎవరైనా నిరూపిస్తారా ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేసుడు ఎంతవరకు కరెక్టు ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మమ్మల్ని నమ్మండి అనుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచిగా చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని మోసం చేసిండ్రు ఆ రోజు ఏఐసి నేతలను కలిసినాం ప్రొఫెసర్ కోదండరాం చెప్పిన ప్రకారమే చేసినాం అప్పుడు మమ్మల్ని ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ లేదని నిలదీసింది మిమ్మల్ని ఒగిడితే మంచోళ్ళు నిలదీస్తే పేడ్ ఇదేనా ప్రజా ప్రజాపాలనానికి గరమైంది సిందక్క